హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మస్తానమ్మ వంటలు. ఈరోజు మనం మినపప్పు పచ్చడి ఎలా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మినపప్పు 1 కప్, పచ్చిమిర్చి కొన్ని, టమాటాలు 3, చింతపండు కొంచెం, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఉల్లిపాయ 1, తెల్లగడ్డ 1. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఎప్పుడైనా పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టాలి, ఎందుకంటే దాని నుంచి వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ అన్నీ పైన పడతాయి. పచ్చిమిర్చి ఇలా బాగా వేగాక ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవి వేసి బాగా కలపాలి. అలాగా బాగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే పన్ను కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఇలా బాగా వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి చింతపండు వేయించుకున్న మినపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు, టమాటాలు వేసుకొని మిక్సీలో పెట్టుకోవాలి. ఇలా కొంచెం లైట్ మూత తెల్లగడ్డలు వేసుకోండి. ఇలా కొంచెం లైట్గా కలిపి ఇంకోసారి మిక్సీని పట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఎంతో ఈజీగా తక్కువ టైంలో మినపప్పు పచ్చడి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.